తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయుడని, పరిపాలన ప్రాథమిక విద్య అమ్మ భాషలోనే జరగాలని కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఏవీ కాలేజ్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అందించాలని, దీంతో పిల్లలకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్లు స్థానిక భాష నేర్చుకోవాలని, తద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడం తేలికవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలోనే మాట్లాడాలని, పరిపాలన సైతం మాతృభాషలోనే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.